యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటా శివ కాంబినేషన్లో మూవీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది క్లారిటీ లేదు ట్రిపుల్ ఆర్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళాలి కానీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు కారణం ఏంటంటే ఆచార్య తర్వాత కొరటాల శివను ఎన్టీఆర్ కథపై మళ్ళీ వర్క్ చేయమనడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు స్క్రిప్ట్పై వర్క్ చేస్తూనే ఉన్నారు ఇటీవల ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టుగా ప్రకటించారు అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్లో ఉందని తెలియజేస్తూ కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు యూనిట్ తాజాగా యువసుధ ఆర్ట్స్ కొత్త ఆఫీస్ను ప్రారంభించిన నిర్మాత ఇకపై వరుసపెట్టి అప్డేట్స్ ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు ఇందులో భాగంగా సినిమా షూటింగ్తో పాటు ఇతర వివరాలను వెల్లడించడం కోసం ప్రత్యేకంగా ఓ వీడియోను రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం దీనికోసం ఎన్టీఆర్పై స్పెషల్గా షూటింగ్ చేసి మరీ ఆ వీడియో విడుదల చేయబోతున్నారు ఇట్లా మొదటి రోజు నుంచే ప్రాజెక్టుపై అంచనాలు పెంచాలని నిర్ణయించుకున్నారు ఇంతకుముందు ఎన్టీఆర్ కొరటాల కాంబోలో జనతా గ్యారేజ్ అనే బ్లాక్ బస్టర్ వచ్చింది మళ్ళీ ఇన్నెలకు ఇద్దరూ కలిశారు ఈసారి పాన్ ఇండియా సబ్జెక్టు సెలెక్ట్ చేసుకున్నారు అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ను హీరోయిన్గా తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది సంగీత సంచలనం అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు త్వరలోనే రెగ్యులర్ షూట్ తేదీని ప్రకటిస్తారు మరి ఎన్టీఆర్ కొరటాల కలిసి ను షేక్ చేస్తారేమో చూడాలి ప్లీజ్ సబ్‌స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్‌స్క్రైబ్ చేయండి సబ్‌స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్